జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజాబంధు ప్రగడ కోటయ్య కంస విగ్రహం వద్ద బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు. నాగరికత లేకముందు మానవులు ఆకులు శరీరానికి చుట్టుకుని జీవనం సాగించేవారని, ఆ ఆకులు నారల నుండి నెమ్మదిగా వస్త్రాలు తయారు చేసే స్థాయికి ఎదిగారని చేనేత నాయకులు తెలిపారు. అంటే ప్రపంచంలో ముందుగా రైతన్నల తర్వాత నేతన్నలు మానవులకి ఆదర్శంగా నిలిచారని అన్నారు. చేనేతల జాతి కోసం, చేనేతల అభ్యున్నతి కోసం ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఎనలేని కృషి త్యాగాలు చేసి 75 రోజులు ఆయన చేసిన పోరాట ఫలితమే ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మరి చేనేతల గురించి చెప్పాలంటే ఈ ముందున్న చెప్పినటువంటి మహనీయులు మహానుభావులు చాలా చక్కగా చెప్పారు. మానవ నాగరికతకు మారుపేరుగా ఉన్నటువంటి చేనేత కళాకారులు అభినందనీయం. మరి ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం నాగరికత లేని రోజుల్లో ఆకులు అలమలు చుట్టుకొని మాన ప్రాణాలను కాపాడుకునే సందర్భంలో నారతోటి అక్కడ ఉన్నటువంటి అటల్ సంపత్తితోటి దాన్ని చేతి అల్లికతోటి తయారు చేస్తూ వస్త్రంగా ధరించేవారని చెప్పి చరిత్ర చెప్తుంది. నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని మరి పత్తి దారం నుంచి నూలు తయారు చేసి చేతితోనే చరక ద్వారా తయారు చేసి చేతితోనే నాటితో అట్నుంచి ఇటుకి ఇట్నుంచి అటుకి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళతోటి వస్త్రాలు తయారు చేసినటువంటి చేనేత కళాకారులు ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి వంశపారంపర్యంగా కొన్ని భక్తులు చేసుకుంటూ కొన్ని కులాలు గుర్తించబడ్డాయి. అటువంటి మానవాళికి నాగరిక ఈరోజు చెప్పండి చాలా శుభదినం. ఎందువల్లంటే ఒక పోగు ఒక దారంతోటి ఒక వస్త్రం అనేది తయారు చేయబడి ఈ వస్త్రం ద్వారా మన యొక్క శరీరాన్ని ఎలాంటి ఇది కాకుండా కాపాడే వస్త్రంగా తయారు చేసి ఆ చేనేతలు మన యొక్క దీన్ని మనుగడని సాధిస్తూ ఉన్నారు. వారికి ఈరోజు స్వాతంత్ర్యం రాకముందు నుంచే కూడా చేనేతలో నేస్తున్నటువంటి వస్త్రాలని మనము ధరించాలి, విదేశీ వస్త్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని బహిష్కరించాలని చెప్పని ఆనాడు అందరం కూడా గళమెత్తడం జరిగింది. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చి వస్త్రాలు నేసే నేతన్నలకి కొట్టకొట్టడం జరుగుతూ ఉంది. ఇది మనము నేతన్నలను కాపాడినప్పుడు మాత్రమే నిజమైన చేనేత దినోత్సవంగా మనము జరుపుకోవాలి అని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటంటే మానవ జాతి మనుగడకు ఈ వస్త్రం అనేటువంటిది చాలా ప్రధానమైంది. మన భారతీయ సంస్కృతిలో ఇది ప్రధానమైనటువంటి ఈ సంస్కృతిని కళని ఇవన్నీ నేటి కూడా జాతీయ ప్రపంచ ఖ్యాతి సాధించినటువంటి శక్తి ఈ చేనేత ఉద్యమానికి చేనేత వస్త్రాలకి ఉన్నటువంటి చరిత్ర అది తరతరాలుగా చారిత్రకమైనటువంటి సత్యం. అయితే ఈ చేనేత జాతి మనుగడ కోసం అనేక మంది ఉద్యమకారులు వారికి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అనేక పోరాటాలు చేశారు. ఉదాహరణకి మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పరిచినప్పుడు రాజ్యాంగంలో చేనేతలకు సరైనటువంటి స్థానం కల్పించలేదని చెప్పని 75 రోజుల పాటు ప్రగడ కోటయ్య గారి నాయకత్వంలో మద్రాసులో మనం ఉద్యమాన్ని నిర్వహించి నిరాహార దీక్షలు నిర్వహించి ఆ విధంగా ప్రభుత్వం యొక్క మెడలు ముంచి అప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ దగ్గరికి వచ్చి ఏమిటండి మీరని చెప్పంటే మా చేనేత రంగాన్ని